కూర తయారు చేసుకోవడానికి పదార్థాలు ఉడికించిన కోడిగుడ్లు, పసుపు, కొత్తిమీర, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, చెక్క లవంగాల పౌడరు, ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఆయిల్. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి పొడి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు జార్ పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని జార్ వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ మెత్తగా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ కొబ్బరి కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక దారం తీసుకొని ఉడికించిన కోడిగుడ్లను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ముక్కలుగా చేసుకున్న కోడిగుడ్లు ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చెక్క లవంగాల పౌడర్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా వేగాక కొబ్బరి కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ మసాలా బాగా ఉడకాలి. బాగా కమ్మటి వాసన రావాలి. వాసన వచ్చేంత ఉడికి ఇప్పుడు ఉడికిపోయింది. కొంచెం వాటర్ పోసుకోవాలి. నీళ్ళు బాగా మరలాలి. మరలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా మరలుతుంది. అందులోకి ఉడికించి కట్ చేసుకున్న కోడిగుడ్ల ముక్కలను వేసుకోవాలి. కోడిగుడ్డు ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిపోయింది. కోడిగుడ్డు కూర ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి. ఎంతో రుచికరమైన కోడిగుడ్డ కూర రెడీ. దాని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చపాతీలో కానీ పూరీలో కానీ వడ్డించుకొని తినొచ్చు.